రాయ్బరేలీ ప్రజలకు సోనియా గాంధీ కీలక అభ్యర్థి చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్లే తన కుమారుడు రాహుల్ గాంధీని కూడా అక్కడ చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం ఒమ్ము చేయరని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి సోనియా గాంధీ రాయ్బరేలీ ప్రసంగించారు. సోనియా గాంధీతో పాటు ఆయన కుమారుడు రాయ్బరేలీ, కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మీ మధ్యకి రాగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంపీగా మీకు సేవలు అందించే అవకాశం నాకు కలిగించారు. నా జీవితంలో ఎప్పటికీ దీన్ని మర్చిపోలేను. గత 100 ఏళ్ళుగా ఈ గడ్డతో మా కుటుంబ అనుబంధం వేలూడుకుని ఉంది. ఈ అనుబంధం గంగాజలంలో స్వచ్ఛమైనది. అవధ్ రాయ్బరేలీలో రైతుల ఆందోళనతో ఈ అనుబంధం మొదలైంది అని సోనియా గాంధీ పేర్కొన్నారు. రాయ్బరేలీ ప్రజలు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ద్వారా తాను నేర్చుకున్న పాఠాలే తన పిల్లలైన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీకి నేర్పారని చెప్పారు. రాయ్బరేలీ ప్రజలకు ఇందిరాగాంధీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉండేదని, ఆమె పనితీరును తాను చాలా దగ్గర నుంచి పరిశీలించారని, ఇక్కడ ప్రజలంటే ఆమెకు ఎల్లైన అభిమానం ఉండేదని అన్నారు. ఇందిరాగాంధీ నుంచి నేర్చుకున్న పాఠాలనే తాను తన పిల్లలకు చెప్పారని తెలిపారు. అందరినీ గౌరవించడం, బలహీనలను పరిరక్షించడం, ప్రజల హక్కులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాటం, ఎలాంటి భయాలకు తావీయకుండా ఉండటం వంటి పాఠాలు వారికి నేర్పారని చెప్పారు. ఎప్పుడూ ఒంటరినని అనుకోలేదు. రాయ్బరేలీ ప్రజల ప్రేమ కారణంగా తనకు ఒంటరిగా ఉన్నాననే భావన ఎప్పుడూ కలగలేదని సోనియా గాంధీ అన్నారు. ఈరోజు నా కుమారుడిని మీ చేతుల్లో పెడుతున్నాను, అతన్ని ఆదరించండి. నన్ను ఎలా ఆదరించారో నా కుమారుడిని కూడా గుండెలో పెట్టుకోండి. రాహుల్ మీ ఆశలను ఒమ్ము చేయడు అంటూ సోనియా గాంధీ భాగవతిగా కోరారు. अपना बेटा सौंप रही हूं। अपना बेटा सौंप रही हूं, जैसे आपने मुझे अपना अपना माना, वैसे ही राहुल को अपना मान कर रखना है। ये राहुल आपको निराश नहीं करेगा।